వరలక్ష్మీ వ్రతకల్పం పాటించేటప్పుడు చారుమతి ఏ విధంగా పూజ చేయాలి అనేటటువంటి విషయాన్ని ఆమె యొక్క గుణముల చేత ప్రీతి పొందినటువంటి వరలక్ష్మీదేవి ఎక్కడైతే ఆ కలశ స్థాపన చేయాలని భావన చేశారో ఆ కలశ స్థాపన చేసేటటువంటి ప్రదేశాన్ని గోమయంతో శుద్ధి చేస్తారు. ఎందుచేత అంటే భూమి పవిత్రం కావాలి అంటే దానికి ఏకైక సాధనం ఇది అంటే ఒక్క గోమయంతో మాత్రమే శుద్ధి చేయగలుగుతాం. ప్రపంచంలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయి అని వేదం చెప్తోంది. 84 లక్షల జీవరాశులలో అన్నిటి యొక్క మలమూత్రములు దుర్వాసనతో కూడుకుని ఉంటాయి, కానీ ఒక్క గోవు యొక్క మలం మాత్రం ఎప్పుడూ సువాసనతో కూడుకుని ఉంటుంది. పైగా మనకి ఏదైనా మహోత్కృష్టమైనటువంటి కార్యం చేసేటప్పుడు మనం పంచగవ్య ప్రాసనము అని చేస్తాం. పంచగవ్య ప్రాసనము అంటే ఆవు నుంచి స్రవించేటటువంటి 5 పదార్థములు, ఆవు పాలు తోడు పెట్టినప్పుడు వచ్చేటటువంటి పెరుగు, ఆ పెరుగు నుండి వచ్చినటువంటి నెయ్యి, గోవు యొక్క మూత్రము, గోవు యొక్క మయము, గోమయము అంటే గోవు యొక్క పేడ, ఈ 5టిని కలిపి సమంత్రకంగా నాలుక మీద ఉంచుతారు. అది మింగినంత మాత్రం చేత పాపములనబడేటటువంటి ఇంధనమునకు అగ్నిహోత్రంలా పనిచేసి లోపల ఉన్నటువంటి సమస్త పాపరాశి ధ్వంసమవుతుంది అని. ఆ పాపరాశి ధ్వంసమైనటువంటి కారణం చేత ఉత్తమమైనటువంటి కర్మ చెయ్యడానికి కావలసినటువంటి అధికారాన్ని యజమాని పొందుతాడు. ఆవు నుండి స్రవించేటటువంటి పదార్థాలకి అంత శక్తి ఉంది. గోవుని పశువుగా భావన చెయ్యరు, గోవు సాక్షాత్ పరదేవతాస్వరూపం. అటువంటి పరదేవతాస్వరూపమైనటువంటి ఆ గోవు నుండి స్రవించేటటువంటి అన్ని పదార్థములు పరమ పవిత్రములే. ఆ గోమయంతో మొట్టమొదట ఎక్కడ కలశ స్థాపన చెయ్యాలనుకుంటున్నారో అక్కడ అలకాలి. అలా అలికితే తప్ప ఆ ప్రాంతమునందు ఎక్కడ కలశ స్థాపన చెయ్యాలని సంకల్పం చేశారో అక్కడ అసలు ఆ కలశలోకి దేవతాశక్తి ఆవాహన అయ్యేటటువంటి అవకాశం ఉండదు. అందుకని గోమయంతో భూశుద్ధి చేసి దాని మీద నూతన వస్త్రాన్ని పరుస్తారు. మనకి వేదంలో వస్త్రం గురించి చాలా విశేషంగా మాట్లాడతారు. అంచు లేనటువంటి బట్ట కట్టకూడదు, అంచు ఉన్నటువంటి బట్ట మాత్రమే కట్టుకోవాలి. ఎప్పుడైనా స్నానం చేసిన తరువాత అయినా సరే ఒంటి మించి స్నానం చేసిన బట్టని కిందకి విడిచిపెట్టినప్పుడు దాన్ని కాలుతో పైకెత్తడం కానీ, విడిచిపెట్టిన బట్ట అయినా సరే దాన్ని పాదంతో తన్నడం కానీ చెయ్యకూడదు. ఎందుచేతనంటే దేవతలందరూ కూడా వస్త్రాన్ని ఆవహించి ఉంటారు. వేదంలో ఈ వస్త్రము యొక్క నిర్మాణ విధానము, ఆ వస్త్రమును దేవతలు ఎలా ఆవహించి ఉంటారు అన్న మాట గురించి మాట్లాడతారు. అందుకే వస్త్రానికి అంత ప్రత్యేకత. అంచు ఉన్నటువంటి బట్ట ఎవరికైనా ఇస్తే వారు 10 కాలాలు బ్రతికుండాలి అని కోరుకున్నట్టు, అలాగే ఎవరు ఇచ్చాడో ఆయన కూడా 10 కాలాలు బ్రతికుండాలి అని సంకల్పం జరిగినట్లు.